అదే ఏందే నువ్వు మళ్ళా కెమెరా పట్టుకొని వచ్చినావు, పొద్దుగాల చేసిన గణకారం జరపలేదా? వీడియో తీయకే అంటే వీడియో తీసినావు, వీడియో పెట్టినావు, అయిపోయింది. నేను చెప్పినా పెడుతున్నాను, నువ్వు ఎడుతున్నా అని చెప్పినావు, నువ్వు గుట్టిగా తీస్తున్నావు అనుకున్నా గదేనా తీసిన అలా ఎట్లున్నా నేను, మా ఫ్రెండ్స్ అందరు ఎట్లా తిడుతురు తెలుసా నాకు. నేను వీడియో తీసిన అంటే కంపల్సరీ యూట్యూబ్ లో పెడతా. అయినా నువ్వు గా వీడియోలు తీస్తావా ఏమైనా కానీ? నీ ఏమైంది వీడియో అట్లనే తీస్తావా? ఎట్లున్నాలా ఎట్లున్నావు అంటే ఇట్లా రెడీ అయినప్పుడు తీయాలనా? ఇట్లా అయినా చెప్పకుండా చేయకుండా వీడియో తీస్తున్నాని. అరే వీడియో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వీడియో తీసినా మీ ఫ్రెండ్స్ ఏమైంది? అట్లా వీడియోలు నావి నేను చెప్తున్నా ఇప్పుడే. ఎట్లుందా ఐటీ మొత్తం మంచి మంచి బట్ట లేకుండా ఐటీ దాన్ని నేను వీడియో తీసావా? ఎంత ఎంత గలీదుగా మా ఫ్రెండ్స్, ఏందే ఎట్లుంది నీ డ్రెస్ అనేసి అని తిడుతూ. ఓకే కొత్త నైట్ తిప్పిస్తా. కొత్త నైట్ తిప్పిస్తా, ఫ్రెష్ నైట్ కొత్త కొత్త నైట్ తీసుకొని ఐటీలు ఉన్నప్పుడు వీడియో తీయొద్దా బా అంతే. వీడియో అంటే నేను ఒక వీడియో క్యాప్చర్ చేసుకుంటనే. ఏంది గవ్యా క్యాప్చర్ చేసుకుంటున్నావు? ఏం కాదు, ఏమైతే మీ ఫ్రెండ్స్ చెప్పపోయినావు, మా ఆయన చెప్తే చెప్తే ఇంటర్నెట్ ఏ వీడియో తీస్తుండని. అసలు కామెంట్ కామెంట్ పెట్టమని మీ ఫ్రెండ్స్ ని. ఇంకా పెడతారు ఇంకా కామెంట్ అందమైన వీడియోకు. దాని మీద ఏమైంది? మస్తు మంది చూసారు వీడియోని. ఏమో ఆయన ఏమవద్దు అని ఎట్లున్నా నేను. ఫస్ట్ వీడియో డిలీట్ చేసి. ఏ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు నేను. ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తే ఇక నువ్వు ముసల్దాన్ పోయినాక ఇట్లా చూసుకోవచ్చు. అప్పుడు ముసల్దాన్ పోయినాక ఏ నేను వయసులో నైట్ వేసుకో అప్పుడు ఖుషి ఖుషి అవుతుంది. ఇప్పుడు కోపం వస్తుంది కానీ అప్పట్లా ఏది నైటీ వేసుకొని మర్చిపోయిన నైటీ చింపి జుట్టు వేసుకొని వీడియో మంచిగా ఉంది రే. సూర్యకి చినిపోయినట్టు కానీ వీడియో మంచిగా అది కలర్ పోయింది అని తెలిసిపోయింది. మన కలర్ పోయిందని తెలిసి నువ్వు ఎందుకు వేసుకున్నావు? నువ్వు దాన్ని నువ్వు ఊకి వేసుకుంటున్నావు అనే వీడియో తీసిన. ఇంకోసారి దాన్ని వేసుకోవద్దు నువ్వు. ఆయన ఏడా తీసుకొచ్చి వీడియో తీసాడు. మరి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నైట్ వేసుకోవద్దని? అది ఊకి వేసుకుంటున్నావు అది ఎంత నాలుగైదు సంవత్సరాలు నేను గిట్ట నా బట్టలు గిట్ట అని రోజు వేసుకోను పైన షర్ట్. అదే 4-5 సంవత్సరాలు ఏం కాదు, అది తీసుకొని జస్ట్ 1 ఇయర్ అయింది. పొద్దుగాల కామెడీ అన్నా 3 ఇయర్స్ అని కానీ 1 ఇయర్ అయింది కానీ కాకపోతే ఎండకట్లు వెళ్ళిపోయింది అది. ఇంత ఊకే నైట్ తీసుకొని తిరగొద్దు. ఆయన ఇంట్లో ఊకే వేసుకుంటా నేను. ఏదో ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి వేసుకుంటాం అంతే. ఏడి పోకపోతే వీడియో తీసి వీడియోలో పెడతావా? ఊకే నైట్ తీసుకోద్దే గరీజ్గా. ఇప్పుడు నైట్ మరి బరాబర్ ఇప్పుడు నేను నైటీ లెక్క వేసుకోను. నేను వేసుకునేది తక్కువ, నువ్వు దానిది కూడా తీసి వీడియోలో పెట్టినవు. అయ్యో నీ ఎందుకే కురులు కురులు ఉన్నాయి. ఇక టాపిక్ వదిలే పడ్డా నైట్ గురించి కానీ ఇన్ని ఇంటికి గురించి మాట్లాడుకుందాం. నీ ఇంటికి ఏం పెడతావు, రహస్యం ఏంది? మరి ఎంతసేపు మాట్లాడతావు నైట్ గురించి? అటు ఇటు వేణు, ఇప్పుడు నా ఎంటికల మీద పడ్డవు ఉన్నాయి అన్ని వేణు. ఇప్పటికే సగం ఎంటికలు వేణు, గింతున్న చుట్టూ గింత అయ్యింది. అయిపోయా ముసలిదానం అయితే నువ్వు ఏంటి 28 ఏళ్ళకే ఏజ్ ఎంత? 28? మరి 28 కానీ అయిపోయా ఇంకేంది సాల్పాటు అంటే? ఇక ఇంతటితో నా జీవితాన అర్థం చేయమంటున్నావా? సాల్ పాట అంటున్నావేంది? మీ ఫ్రెండ్స్ చెప్పేవారని చూస్తారు. ఏం చెప్పాలి, ఏం చెప్తావు, ఏం చెప్పాలి? నువ్వు నన్ను మస్తు ఇది చేస్తున్నావు. ఇప్పటికే నేను చాలా ఫ్రస్ట్రేషన్లు ఉన్నా. ఎందుకు ఎందుకో తెలియదు కానీ ఉన్నా ఫ్రస్ట్రేషన్. అయ్యో సుష్మా నువ్వు నా డబ్బు వాడి నీ ఇంటికి ఇదే నా రహస్యం. ఏంది ఇది? జమైకా బ్లాక్ ఆయిల్ అంటే ఇంకా ఇప్పుడు యూజ్ చేయలేదు, ఈ రోజే వచ్చింది. అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన ఈరోజే వచ్చింది. దీన్ని ఇంకా ఆయిల్ తయారు చేసుకోవాలి. ఏమో ఏమేమి వేస్తావు కదా దీనిలా? కరివేపాకు, మెంతులు, మందారం పువ్వు, మందారం ఆకు. ఈ నూనె ఇంత సరిపోతుంది? చిన్న డబ్బు నూనె. జమైకా అంటే ఏంటిది అసలు? జమైకన్ అంటే జమైకన్ నెట్ వాల్యూమ్ 70 ml గిరివేద అంట. ఏందో జమైకన్ బ్లాక్ కాస్టర్ ఆయిల్ గిరివేద అనేది కంపెనీ పేరు అనుకుంటా. అదే గిరివేద, అదే కంపెనీ పేరే. జి డ్రాప్స్ కంపెనీ పేరు. రేపు చేస్తాం. ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు? ఇప్పుడా ఏం చెయ్యి అబ్బా, ఇగో టమాటా పచ్చడి ఉంది. ఏ టమాటా
ఏది పొద్దున మీ అమ్మ చేసిందా? బెండకాయ ఫ్రై ఉంది, రైస్ ఉంది, ఇప్పటి మందం నీకు ఒక 2 చపాతీస్, నాకు ఒక 2 చపాతీస్. అబ్బా కాకపోతే తిన్నది అరుగుతలేదు, నైట్ వండుకుంటే ఆయాసం అవుతుంది. చపాతీ తింటే అరుగుతుంది, అందుకే చపాతీ చేస్తా. ఎందుకంటే లేట్ తిన్నా నేను ఈ రోజా, ఇప్పుడే ఇంత ముందే తిన్నా. నా జుట్టు అప్పుడు ఎట్లుంటుండే, ఇంత దొడ్డుంటుండే, ఈడుంటుండే, మొత్తం పోయి వైక్ అయ్యింది. నా పెళ్ళప్పుడు ఉంటుండే చూడు నా జుట్టు.